హాయ్ ఫ్రెండ్స్, ఆల్ మనీ సేవ్ క్రియేటివ్ ఐడియాస్ వీడియోస్ 3 నిమిషాల లోపల మాత్రమే మీకోసం చూస్తున్నాండి. సపోజ్ మీరు ఎవరైనా చూడండి, ఇల్లు కడుతుంటారు చూడండి, ఇల్లు కట్టేసినారు చూడండి, మీ ఇంటి గోడలు చూడండి రఫ్గా ఉంటాయి, నైస్గా ఉండవు. రఫ్గా ఉండే గోడలు చూడండి మీరు నైస్గా చేసేదానికి మీరు పట్టి వాడతారు చూడండి. 1-2 మూటలు తెచ్చి పట్టి పెట్టి ఒక గోడ మీరు చేసేదానికి చూడండి. ఆ తర్వాత మీకు పట్టి డబ్బులు ఎక్కువ అవుతాయి, కూలీ చేసేదానికి కూలీ కూడా ఎక్కువ అవుతుంది మీకు చూడండి. 10-15-20 వేలు కూడా మీకు అమౌంట్ అవ్వచ్చు చూడండి. 1-2 గోడలకు మీరు నైస్గా చేయాలంటే ఈ విధంగా మీకు అమౌంట్ ఖర్చు అవుతుంది చూడండి. మీకు అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు చూడండి. మనం చాలా తక్కువ ఖర్చులో చూడండి, మన ఇల్లు కట్టేటప్పుడు మనం స్టాండర్డ్గా ఇంకా మనం గోడలు నైస్గా వచ్చేటట్టుగా ఈజీ చిట్కా చెప్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి చూడండి. ఓకేనా? మీరు ఇల్లు మొత్తం కావాలని చేసుకోవచ్చు, ఇల్లు మొత్తం లోపల, లేదంటే మీరు చూడండి ఒక రూము లేదంటే ఒక గోడ మీరు ఆ విధంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ చాలామంది ఇక్కడ చేసినారు, అది చూసే నేను ఈ వీడియో చేస్తాను మీకోసం, మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండాలని. ఇప్పుడు మనం చూడండి, మీ ఇంటి గోడలు రఫ్గా ఉండే గోడల్ని మనం నైస్గా వచ్చే విధంగా ఈ వీడియోలో ఎలా చేయాలో మీకు క్లారిటీగా చెప్తాను. ఆ విధంగా మీరు ట్రై చేయండి చూడండి. ఫస్ట్ మీరు ఇంటి గోడలు కడుతుంటారు కదా, ఇంటి వాల్స్ కట్టిన తర్వాత చూడండి మీరు పూతలు వేస్తుంటారు. పూతలు వేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే, పూతలు వేసేటప్పుడు చూడండి, పూతలు వేసిన తర్వాత చూడండి పాలు మనం ఫ్లోరింగ్ కింద మనం వేస్తాం కదా, నైస్గా మనం సిమెంట్ కలిపి నీళ్లు వేసి పాలు చేస్తాం కదా, గచ్చులాగా ఒక గచ్చి వేస్తాం కదా, ఆ విధంగానే మనం ఏం చేస్తామంటే మనం ప్లాస్టింగ్ చేసిన గోడ మీద చూడండి పాలు వేసి నైస్ చేయాలి. అలా నైస్ చేస్తే చూడండి మీ గోడలు చూడండి రఫ్గా లేకుండా స్మూత్గా వస్తాయి, పట్టి పెట్టేటే ఉంటాయి. ఇంకా ఏమిటంటే పట్టి పెడితే ఎప్పుడైనా మీకు కొద్ది కొద్దిగా పోవచ్చు, ఏదైనా తగిలినా ఏదైనా అయినా కూడా. ఈ విధంగా మనం సిమెంట్ ద్వారా మనం చేస్తే చూడండి ఇంకా మీకు గోడ చాలా స్టాండర్డ్గా అవుతుంది. ఇంకా మీకు వాటర్ లీకేజ్ ప్రాబ్లమ్స్ ఏదైనా మనకు అలాంటివి ఉంటే పోతే డెఫినెట్గా పోతే ఇంకా స్టాండర్డ్గా తయారవుతుంది. ఈ విధంగా మీరు చూడండి పాలు వేసిన తర్వాత మీరు బాగా నైస్ చేసారనుకోండి, వాళ్ళంతా నైస్ చేస్తే ఈజీగా మీకు గోడ చూడండి పట్టి పెట్టినట్టు స్మూత్గా తయారవుతుంది. మన కింద ఫ్లోరింగ్ ఎలా తయారవుతుందో ఆ విధంగానే మన వాల్స్ కూడా తయారవుతాయి పట్టి పెట్టకుండానే. ఆ తర్వాత మీకు నచ్చిన పెయింట్ మీరు 2-3 కలర్లు వాడి చూడండి. అప్పుడు చూడండి ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి చూడండి పట్టి పెట్టేట్టే వాళ్ళకి అనిపిస్తుంది. ఓకేనా? సిమెంట్ వేసి ఈ విధంగా మీరు చేసినట్టు అనిపించదు చూడండి. మనం ఇల్లు కట్టేటప్పుడే మనం సిమెంట్తో ఈ విధంగా మనం నైస్గా మనం చేసాం అనుకోండి గోడల్ని, మీకు డబ్బు ఖర్చు ఎక్కువ ఏమి ఉండదు. ఒకవేళ పనిలో పని అది అయిపోతుంది ఆటోమేటిక్గా, ఒకవేళ అయినా కూడా మీకు 5000 రూపాయలు అవ్వచ్చు ఎగస్ట్రా అనుకోండి. ఫస్ట్ మీకు డౌట్గా ఉంటే చూడండి, మీ ఇంట్లో ఒక గోడ ఉంటుంది కదా, మీ హాల్లో సెంటర్ గోడ ఉంటుంది డిజైన్ మన టీవీ పెట్టుకున్న చోట కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఏదైనా వాల్ ఉంటుంది కదా, అక్కడ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా గోడ కట్టేసిన తర్వాత దాంట్లో మనం సిమెంట్ వేసి పాలు ఇలా తయారు చేస్తాం కదా, ఆ తర్వాత మనం గోడ మీద నైస్గా అలికేయాలి. అలికేసిన తర్వాత చూడండి చాలా స్మూత్గా ఉంటుంది, ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. ఓకేనా? వాటర్ లీకేజ్ అలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా డెఫినెట్గా పోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలామంది చేసినారు ఇక్కడ. అలా చేస్తుంటే ఐడియా నాకు తట్టి మీకు చెప్దామని చెప్తున్నాను. ఈ విధంగా ట్రై చేయండి.